సరే ఇక్కడ వైసీపీ విషయానికి వస్తే సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక ప్రశ్న దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చింది అంటే ఇక్కడ నిజంగా బల్లి దుర్గా ప్రసాద్ గారి ఫ్యామిలీ నుంచి అభ్యర్థిని వైసీపీ గనక తెర మీదకు తీసుకొస్తే నిజంగా దుబ్బాకలో ఫలితాలు రిపీట్ అవుతాయా లేదంటే సానుభూతి వర్కౌట్ అవుతుందా ఎందుకంటే పనబాక లక్ష్మి గారి మీద కూడా సానుభూతి లేదు అని అనలేం ఎందుకంటే ఆల్రెడీ ఆమె కూడా అక్కడ పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తే కాబట్టి వైసీపీ విషయంలో ఎటువంటి స్ట్రాటజీ మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చనిపోయినటువంటి బల్లి దుర్గా ప్రసాద్ గారు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ తప్ప పాపులర్ పర్సన్ కాదు అతను తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నారు మంత్రిగా పనిచేశారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలని ప్రభావితం చేసే వ్యక్తిగా వారు మిగలలేదు పైపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటాచ్మెంట్ కూడా జస్ట్ ఎన్నికల ముందే వచ్చాడు ఆయన కాబట్టి వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా గాలి వేయడం వల్ల 2 లక్షల మెజారిటీతో గెలిచి ఉండొచ్చు కానీ వారు బలమైన అభ్యర్థి కూడా కాదు పార్టీయే బేస్ రెండోది చనిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో చనిపోయిన విషయం పాపులర్ గా లేకపోతే సానుభూతి పవనాలు వీచే వాతావరణం మనకు దుబ్బాకలోనే కలిపలేదు ఆ మెట్కి వస్తే చిత్తూరు జిల్లా తిరుపతి జరిగే లోక్సభ ఎన్నికల్లో చనిపోయినారు ఆ కుటుంబం నుంచి గెలిపిస్తే బాగుంటుంది ఇట్లాంటి ఒక సెంటిమెంట్ అనేది నాకు తెలిసి అంత పాపులర్ గా కానీ అది ప్రజల్ని ప్రభావితం చేసే విధంగా లేదు ఖచ్చితంగా పార్టీ బేస్డ్ గానే ఎన్నికలు జరుగుతాయి అంటే తిరుపతిలో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు అని అంటారు అంతేనా వర్కౌట్ అవ్వకపోవచ్చు మా జిల్లాలో మూడు నాకున్న అవగాహన మేరకు 3 నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనపడలేదు నెల్లూరు జిల్లాలో కూడా ఒక సానుభూతి అనే ఒక చర్చ అంటే గెలుపోవటం అని నిర్ణయించే ప్రభావితం చేసే విధంగా సానుభూతి అంశం ఒక చర్చగా రాదని అనుకుంటున్నాం అంటే మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి 2014లో అక్కడ బీజేపీ బరిలో దిగితే 2019లో టీడీపీ బరిలో దిగింది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతోంది జనసేన మాత్రమే సాక్రిఫైస్ చేసింది వాళ్ళ మధ్య ఉన్న అలయన్స్ కారణంగా కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెర మీదకి వచ్చి ఇలా ఉన్నారు టీడీపీ అభ్యర్థి ఆల్రెడీ ప్రకటన చేశారు వైసీపీ అంటే ముగ్గురికి ఒక టఫ్ పోటీయే ఉంటుంది కాకపోతే దుబ్బాక ఫలితాలు చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే చాలా దూకుడుగా ఉందని లోకల్గా ఈ మధ్యన హిందూ వివాదాలకు సంబంధించి కానివ్వండి అంతర్వేద ఆలయం కానివ్వండి విజయవాడ ఆలయానికి సంబంధించి వివాదాలు వచ్చినప్పుడు బాగా ఫోకస్ చేసింది వైసీపీ మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఇవన్నీ ఏమన్నా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందా తిరుపతి లోక్సభ ఎన్నికలు నాకున్న సమాచారం ప్రకారం 10 సార్లు జరిగింది ఇందులో తెలుగుదేశం పార్టీ ఒకసారి గెలిచింది తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలిచింది మిగిలిన 8 సార్లు 6 సార్లు కాంగ్రెస్ 2 సార్లు వైఎస్ఆర్ సిచ్యువేషన్ కాబట్టి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తర్వాత వచ్చిన వైసీపీకి సానుకూలంగా ఉన్న వాతావరణం ఒక అంశం అయితే తెలుగుదేశం పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ క్యాడర్ ఉంది ఆ పార్టీ కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి రెండో అంశం భారతీయ జనతా పార్టీ మీడియాలో వస్తున్నటువంటి విపరీత పోకడలు విపరీత ప్రచారం చర్చనీయాంశం అవుతుంది దుబ్బాకలో గెలవడం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం తప్ప భారతీయ జనతా పార్టీకి క్రితం జరిగిన ఎన్నికల్లో 100 కన్నా తక్కువ వచ్చాయి మీరు దుబ్బాక ఎటువంటి పరిస్థితులు పోల్చారు ఎందుకంటే దుబ్బాకలో రఘునందన్ రావు గారు బీజేపీ రాజకీయం మాత్రమే కాదు వ్యక్తిగతంగా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అదేవిధంగా ప్రజల్లో పాపులర్ గా ఉన్నాడు అన్నిటికన్నా మించి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు గ్రూప్ లో ఉన్న అతి కొద్ది మందిలో ఆయన ఒకడు అన్నిటికన్నా ఇంకా మించి మాట్లాడాలంటే కేసీఆర్ గారు తెలంగాణ విజయం సాధించిన తర్వాత తెలంగాణ కోసం నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలా మందికి సరైన గుర్తింపు రాలేదు అని సానుభూతి ఉన్న కొంతమందిలో రఘునందన్ రావు గారు ఒక ఇన్ని సానుకూల పరిణామాల మధ్య వారు గెలిచారే తప్ప భారతీయ జనతా పార్టీ ఫ్యాక్టరీ ఏమాత్రం కాదు దుబ్బాకలోనే తిరుపతిలో లాస్ట్ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చింది 100 కన్నా తక్కువ వచ్చినాయి తిరుపతిలో వారికి బలం ఏంటంటే మీ మీడియా మన మీడియా పుణ్యం అంటూ తిరుపతి ఎయిర్పోర్ట్ లో జెండాలు కలకల్లాడుతుంటాయి ఆ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం జరిగిన తర్వాత ఫోటోలలో కనపడుతుంటారు ఆ తర్వాత ఆ 2 సీన్లో తప్ప ఎక్కడ బీజేపీ శ్రేణులు ప్రజల్లో ఉన్నట్టు నాకైతే తెలియదు ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే తిరుపతికి శ్రీవారి దర్శనం కోసం బీజేపీ నాయకులు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు మాకు చిత్తూరు జిల్లా నాయకులు పని ఏంటంటే ప్రోటోకాల్ డ్యూటీ చేస్తుంటారు అంటే ఆర్డీఓ కరెక్టర్లు చేస్తుంటారు కదా ముఖ్యమంత్రి ఆ రకంగా వాళ్ళ నాయకులు వచ్చినప్పుడు స్వాగతం పలుకుతారు శ్రీవారి దర్శనం ముందు టెంపుల్ ముందు ఫోటోలు తీసుకుంటారు ఆ తర్వాత ఇదే ఇవాళ రాజకీయంగా మీరు చెప్పారు సంచలనం అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే వ్యవహారాలు కొన్ని ప్రేరేపితం చేసి ఎక్కువ చేసి తను చూపించేయడం వల్ల సహజంగా శ్రీవారి దర్శనం టెంపుల్ అనేది ఒక పాపులర్ ప్రపంచ ప్రసిద్ధిగా దేవస్థానం కాబట్టి అక్కడ ఏం జరిగినా టీవీలు ప్రాధాన్యత ఇస్తాయి ఆ చర్చలో బీజేపీ తప్ప తిరుపతికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ చిత్తూరు జిల్లా అభివృద్ధి విషయంలో బీజేపీ పాత్ర ఏముందో చెప్పండి.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.